దాకలు బాపు అయ్యేద్దాం అసలిమంట సూదని సోట పొగరా నీ పొదరింట ఎర్రా కలువ పువ్వయ్యేద్దాం అసలిమంట ఎవరు సూడని సోట పొగరా నీ పొదరింట కాముడే సందమ్మావా ఆశలే తీరని సందమ్మావా నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మో ఆ నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మో నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో మనసు రాగెత్తంది 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 వయసు ఊగెత్తంది 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 హా खाली तो सरदाया दीपावली की टपास पेचर पिल की सरदा सिनेमा पंचल पेचर मा कमेडियंस की सरदा प्रेक्षक नव आली की सरदा मा सरदा गुरी मे अंदर तल सरदा इत मध्यकालों जी अटे సంబర్ సరదాలు ఏం జరిగింది ఎవరికి ముందుగా ఎవరు చెప్పు గర్ల్స్ కి ప్రపోజ్ చేయడం నార్మలే కానీ షాపింగ్ తీసుకుని వెళ్ళి ప్రపోజ్ చేయడం నా సరదా ఎందుకంటే అక్కడ అన్ని ఒప్పేసుకుంటారు కదా ఏం చెప్పినా షాపింగ్ ముందా షాపింగ్ తర్వాత షాపింగ్ లోనే ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పేది వాళ్ళ వీక్నెస్ అదే కదా షాపింగ్ అమ్మాయిలు మీరు ఒప్పుకుంటారా ఎవరినైనా చెప్పమనండి హస్బెండ్ అంటే మ్యారేజ్ చేసుకుంటారు దీని గురించి షాపింగ్ గురించా లేకపోతే వాళ్ళ లైఫ్ గురించి అంటే ఇప్పుడు షాపింగ్ మాల్ ముందు తీసుకెళ్ళి ఇదిగో షాపింగ్ మాల్ ప్రపోజ్ చేయి అది ప్రపోజ్ చెప్పు అలా ఒప్పుకోరు కదా అంత ఈజీ కాదు లోపలికి వెళ్ళి బిల్లు చేసిన తర్వాత నీ ముఖం నచ్చితే ప్రపోజ్ చేస్తారు లేకపోతే మడిచి ఎక్కడన్నా పెట్టుకోమని చెప్పి ఆ బిల్లు ఇచ్చేస్తా ఈజీ కాదు వెరీ గుడ్ మై బ్రదర్ కూర్చో నీ గడ్డం చూస్తే తెలిసిపోయింది పాపం మాసిపోయింది ఏ అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చిందో ఏంటో తెలియదు ఓకే నెక్స్ట్ బ్యాంకాక్ వెళ్ళి బట్టలు ఉతకడం సార్ బ్యాంకాక్ వెళ్ళి ఎవరైనా మసాజ్ చేయించుకుంటారు నువ్వేంటో బట్టలు ఉతుకుతానంటున్నావు నాకే అర్థం కాలేదు ఓకే నెక్స్ట్ బాత్రూమ్ లో బ్రేక్ఫాస్ట్ చేయడం నా సరదా నీకేమైనా ప్రాబ్లం ఉందా బ్రేక్ఫాస్ట్ తక్కువ ఉన్నప్పుడు అదే బెస్ట్ ఎక్కడ చేయాల్సిన పని అక్కడే చేయాలమ్మా ఓకే నెక్స్ట్ ఈ వయసులో డైపర్ వేసుకోవడం సరదా అన్న ఈ వయసులో డైపరా ఇప్పుడు వేసుకుంది అదే కదా నువ్వు లాక్ గట్టిగా లాక్ వచ్చేస్తుంది ఓకే వెరీ గుడ్ కూర్చో ఓకే సో ఇప్పుడు మీ సరదా నా సరదా అయిపోయింది మరి మా అవునా ఏ ఇంకా అవ్వలేదు ఉండండి అంటుంది అమ్మాయి ఉండండి ఇక్కడికి వస్తావా వచ్చే ఆకాశంలో ఎన్ని చుక్కలున్నా ఆ చంద్రుడు లుక్కే వేరు ఇలాంటి షోస్ ఎన్ని ఉన్నా ఆలీతో సరదా షోలో మీ సరదా అలా ఎక్కే వేరప్ప దీని ఏమంటారు దీన్ని హెయిర్ అంటే ఐ లవ్ యూ అంటే పట్టుకుని కొట్టమనా తీసుకోండి ఏం తీసుకోవాలి హెయిర్ అరే ఇది కార్లో బెటరా వెరీ గుడ్ సూపర్ ఓకే సో ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో రిసెప్షన్ చేసుకోని నాకు సరదా సార్ ఎవరితో అయితే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు వాళ్ళతో రిసెప్షన్ అవ్వాలి తప్ప ఇంకొకళ్ళు పెళ్లి ఇంకొకళ్ళు రిసెప్షన్ ఉండకూడదు అది మన సాంప్రదాయం కాదు కూర్చో దాన్ని వదలకండి అలాగే పట్టుకుని కూర్చోండి ఓకే సో ఇప్పుడు మీ సరదా నా సరదా అయిపోయింది ఇప్పుడు మన గెస్ట్ వచ్చేస్తున్నారు పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ కైకాల సత్యనారాయణ తెలుగు సినిమాకి దొరికిన ఓ ఆణిముత్యం ప్రతి దర్శకుడికి భరోసానిచ్చిన నిలువెత్తు ధైర్యం సిపాయి కూతురు సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టి సినిమాలపై తన నటనతో దండయాత్ర చేసి పౌరాణిక జానపద చారిత్రక హాస్యరస చిత్రాల్లో నటించి యముడిగా దుర్యోధనుడిగా
రావణుడిగా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. దాదాపు 777 సినిమాల్లో నటించి ఎన్నో సత్కారాలను అవార్డులను అందుకొని నవరస నటనా సార్వభౌమ బిరుదును సొంతం చేసుకుని చిత్రసీమలో షహబాష్ అనిపించుకున్న నటుడు మన సత్యనారాయణ గారు. సో సరదా చేయడానికి నేను రెడీ అంటూ మన ముందుకొస్తున్నారు కైకాల సత్యనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సహబాసులే నరనారుమణి బహుబాహులే సుకుమారుమణి నేను మెచ్చాను వచ్చాను రారమ్మని బాబాయ్ వెల్కమ్ టు ఆలీతో సరదాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో ఇప్పుడు మీకు ఎంత 38 వచ్చిందా ఇప్పుడు? అది అబ్బా కాదు వచ్చేస్తాను. ఎంత 37.5 అలాగా? అది ఒకటి శరీరానికి వయసు కాదు మనసుకు వయసు అయితే. కానీ మా వాడు అడిగాడు కాబట్టి ఎప్పుడే చెబుతుకో దాన్ని తిరగాయి. దాన్ని తిరగాయాలంటే 83 అంతే. ఎనభై మూడులో కూడా ఇంత స్ట్రాంగ్ గా పళ్ళు ఊడకుండా జుట్టు తెల్లపడకుండా జుట్టు ఊడకుండా స్కిన్ ఏలవడకుండా అలా ఉన్నారంటే దానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? ఏంటి బాబాయ్ దాని రీజన్? ఏం చెప్తాను, నిన్నగా చెప్పారు కదా, మనసు ఎప్పుడు కొరత దగ్గరే ఉంటుంది. అంతే కుర్రతనం కొంచెం మన అలవాట్లో కూడా మంచి మంచి ఫుడ్ తింటూ చక్కగా హాయిగా నిద్రపోతూ ఒకటి మాత్రం ఏంటంటే బాధ అనేది మనసులో రానివ్వడం. బాధ బాధ వరి పడటం ఉందే బాధ చెడ్డం ప్రపంచం అనేది లేదు. సకల దుర్గుణాలకి సకల పాపాలకి సకల బాధలకి అదే కారణం. మన పెద్దలు చెప్పారే సంతోషమే సగం మనం, అదే మనం కాపాడుకుంటూ వస్తాం. మొన్న పాకిస్తాన్ లో ఒక మంచి మేకను కోసారంటే కారు వేసుకెళ్ళిపోతాడే. పెషావర్లో నాటుకోడి ఉండారంటే కారు వేసుకెళ్ళిపోతారు ఆయన. ఫుడ్ అంటే ఆయనకి అంత ఇష్టం, అంత ప్రాణం, అంత ఇష్టంగా తింటారు. అంటే దాన్ని ఆస్వాదించడం అంట. దాన్ని ఏంటంటే ఏదో పెట్టారు తినేతనం అని కాదు. ఈ వయసులో కూడా అంత సాలిడ్గా అంత చక్కగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పి పాటించండి కొన్ని. ఓకే, ముఖ్యంగా అమ్మాయిలు. ఓకేనా? అబ్బాయిలు వేస్ట్. సో మీ ఫస్ట్ చిత్రం సిపాయి కూతురు. నాకు ఒకసారి మీరు మద్రాసులో మీరు స్ట్రగుల్ చేసే రోజుల్లో స్ట్రగుల్ చేసి ఇక మనకి అవకాశం రాదు అని అనుకున్న టైంలో మీరు రూమ్లో ఉండగా ఒక టీ తీసుకొస్తే ఆ మొత్తం టీ తాగిన తర్వాత కింద సాలిపురుగు ఉంది అని చెప్పారు. అది ఎంతవరకు నిజం? అది గొప్ప అది కదా. దాని ముందు కూడా చెప్పాలి. ఓకే, నన్ను అసలు సినిమా ఫీల్డ్ ముందు రావగలరా? ఓకే, నేను స్టేజ్ మీద ఉండగానే నాటకం ఆడుతుంటే గదికిపోయిన రజారా గారు సపోజ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ జమర గారు నిన్నే అనురాగులకి రేఫీడ్ తీసుకొచ్చారు మనిషి. నేను చూసి ఏది మీ తాలూకు ఎవరంటే మీరు అన్ని అడిగి మీకు సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, నేను ఇప్పుడే తీసుకెళ్ళి మిమ్మల్ని హీరోగా చేస్తాను నేను. ఓకే అంటే నేను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఫస్ట్ మా వంశంలో డిగ్రీ సంపాదించాలి. ఓకే, ఎవరు సంపాదించాలి అది నా ఏమండి. డిగ్రీ సంపాదించిన తర్వాత అప్పుడు ఏమైనా మైండ్ వస్తే వస్తారేమో కానీ ఇప్పుడు రాలేదండి. ఏమనుకుంటారు సరే, అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మా కలప కావాలంటే వ్యాపారాలకు వెళ్ళాను.
మెడ్రాస్ నుంచి మా ఫ్రెండ్కు నేను మీరే మీ ఊళ్ళో రాయబడిలో రెండు మూడు నెలలు ఉంటే రెండు రోజుల్లో గుడివాడు చూసాము చాలా రెండు మూడు నెలలు అయిందని వచ్చాడు మనసు రోజు ఉత్తరం వచ్చింది మీరు మద్రాసు బయలుదేరి రావాల్సింది ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారు ఇద్దరు కొత్త వాళ్ళతో కొడుకులు కోడళ్ళు పిక్చర్ తీసుకున్నారు మీకు ఛాన్స్ రావచ్చు బయలుదేరండి అంటే కేఎం ధర అంటే నా ఫ్రెండ్ అప్పుడు అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్డర్ ఇక్కడ తోటగారి దగ్గర ఓకే ఆ లెటర్ చూసి మా ఫాదర్ ట్రై చేసుకుని లేకపోతే మరి ఆమరం దగ్గర వచ్చాం ప్రసాద్ గారు టెస్ట్ చేసి మీరు పనికొస్తారని చెప్పేసి గత ఒక రోజు టైం ఉంది ఇక్కడ ఉంటే ఇక్కడ అడ్రస్ ఏముంది ఒకరు మీ ఊరు వెళ్ళిపోతే మీ ఊరు అడ్రస్ ఏముంది ఓకే నేను పిలిపిస్తాను నేను మీరు అడ్రస్ కావాలని అంటే సరే దాని రోజు టైం ఉంది కదా అని నేను ఉన్నామని ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా సరే దాన్ని చూడడం రకరకాల అవకాశాలు అవడం ప్రతి అవకాశం బాగుంటాయి ఇలా ఏంటి ఫేవరెట్ అయితే అసలు నిజం చెప్పాలంటే 15 రోజులు రూమ్ లేక కృష్ణ పార్క్ లో ఉన్నాను పార్క్ లో పడుకుంది పార్క్ లో నివాసం 15 రోజులు బా తర్వాత ఏదో ఫ్రెండ్ తగ్గటం అక్కడే అతను పరిసరం పడుకునేవాడిని అక్కడ తర్వాత రూమ్ రూమ్ లోకి వెళ్ళాము ఇలా పార్క్ లో ఉన్నప్పుడు నిజంగా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి బాధపడి ఎందుకు వచ్చాను ఇక్కడికి భగవంతుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి నేను బాధపడ్డాను ఇక ఎందుకంటే హైగానే ఉన్నాను ఎందుకు తీసుకొచ్చాను అయినా వచ్చాం కాబట్టి మన ఊరి డిఫీట్ అయ్యి వెళ్ళిపోకూడదు ఎందుకు తీసుకొచ్చాడో దీనికి ఒక కారణం ఉండి ఉండాలి ఓకే అదే అయినా తట్టుకున్నాను తిరుగుతున్నాను అవసరమే అవసరమే తిరుగుతున్నాను ఇలా మంచి జీవితం ఎంత ఉందంటే ఫ్రస్ట్రేషన్ అయిపోయింది ఎందుకు పొద్దున్న పోతే అదే ఆల్మోస్ట్ ఆ కండిషన్ కొంచెం బయట సాయంకాలం వరకు తిరిగి తిరిగి వచ్చి విసిగిపోయి పరిమిస్తా మా కాఫీ తెచ్చి పెట్టామని చెప్పి ఇచ్చాను మన చూసి తీసుకొచ్చింది స్టేషన్లో తీసుకొచ్చి క్లాసులో పోసింది తాగిన తర్వాత అడుగున సారీ చచ్చిపోయింది క్లాస్లో క్లాస్లో అది నిజంగా పాయిజనస్ మంచిది కాదు పక్కన రూమ్మేట్స్ చూస్తాను పాయిజన్ అంటే మంచిది కాదు మేము డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే జరిగిందని చెప్తానంటే అప్పుడే కళ్ళు పూసుకుని నేను రానండి తెల్లారిపాటికి నేను బతుకుంటానా మాకేదో గ్రేట్ ఫ్యూచర్ పోతానా ఎందుకు నా బాధ ఈ విధంగా నేను బాధ పడలేను పుట్టిన శాఖ పుట్టిన శాఖ మీరు పడుతుంది బాధపడలేను అని నేను ముందు కేసి పడుకున్నాను వాళ్ళు కూడా చూసి చూసి 15 గంటలు చూసి నిద్రపోతానండి పర్లేదండి రూమ్ పట్టుకుని వెళ్ళిపోయాను పదహారు చూస్తారే బతికేవాళ్ళు చూస్తే మీరు హ్యాపీగా అప్పుడు అనుకున్న ఏదో ఫ్యూచర్ ఉంటుంది రాదు ఓకే కాదు మగుడు ఉన్నాను బతకైట్ వేసి ఓకే అది ఆ ఇన్సిడెంట్ నేను తర్వాత తాపడం కూడా రాశాను అందరం కలిసి వెళ్ళిపోయాను అంత ఫ్రస్ట్రేషన్లో బాధపడి ఇంట్రెస్టింగ్గా చేశాను పోతే పొందే పొందే లైఫ్ పోతే ఎంతమంది పోవట్లేదు ఎంతమంది ఉండలేదు ఓకే మన శాశ్వతం అనే దృష్టితో అలాగే ఉండిపోయాను అసలు ఇంకా మనకి ఫ్యూచర్ ఉందన్నమాట సాలి పురుగు ఇంత పని చేసింది కైకాల సత్యనారాయణ గారి ఒక అద్భుతమైన నటుడిని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది మామూలుది గారు సూపర్ సూపర్ ఓకే సో మీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం కదా మీరు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఎవరైనా కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చేవాళ్ళు నాకు తెలుసు నాకు మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఎందుకంటే మీరు డిట్టో మీ అమ్మగారిలా ఉంటారు కరెక్టేనా అదే మీ అదృష్టం ఎందుకంటే నా దృష్టి తల్లిది మించిన దైవం లేదు మనకి తల్లి తండ్రి గురువు దైవం ఉన్నారు అంటే మొట్టమొదటి తల్లి తల్లిని మించిన దైవం లేదు మనకి సంగమాసాలు మోసి కానీ మన కామనా చూసి మన మంచి ఫుడ్ పెట్టి మన పైకి తీసుకొచ్చి ఇది చేసిన తల్లిది ఏమి మనం తీసుకుంటాం ఏం చేసి ముందు తీసుకుంటాం భార్య రాగానే తల్లిని మర్చిపోయి బాధలు పెడుతుంటే అది క్షేమ
మన ఇంటికి క్షేమం కాదు. అందులో నా ఉద్దేశం ఏంటంటే ముందు ఏ గౌంచ గారి పెద్దది గారి ఏ గౌరవించడం ముందు తలకి ఆ దృష్టితోనే మా అమ్మాయితో లేదు ప్రేమ నాకు ఎవరి ప్రొడ్యూసర్ వచ్చి ఇదివరకు పదకొండు చూడండి 50 చూడండి మీరు బ్యానర్ పెట్టారు కదా, బ్యానర్ రమా మూవీస్ అని పెట్టారు కదా, రమా అంటే ఎవరు? రమా అంటే మా రెండు అమ్మాయి, అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయి పేరు రెండు అమ్మాయి పేరు రమా. అచ్చా, అమ్మాయి నిజానికి ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది. ఓకే, అందుకని అమ్మాయి పేరు పెట్టాను. అంటే మీకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు? ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, నలుగురు మొత్తం. సో ఇండస్ట్రీలో కైకాల సత్యనారాయణ గారి ఫ్యామిలీలో నుంచి నటులు ఎవరు రాలేదేంటి? నటులు అంటే నేను ఉంటాను కదా, ఇప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తా వచ్చానా నేను? ఓకే, ఇప్పుడు మీ నాన్నగారు నేను ప్రోత్సహిస్తా వచ్చాను, లేదు ఇంత కరోనా పడి చూసేవాడు ఇలా ఎదుగుదాకా కూర్చునేవాడు వచ్చేట కదా. ఎందుకంటే ఆయన సాలిడ్ గా గెటప్ ప్లేస్ కూర్చుంటే పుజుక్కలతో ఒకటి పీకుతాడేమో సంతోషం. సెల్ఫ్ మేడ్ వారు పైకి వచ్చాడు బాగా కష్టపడి నేను ఇచ్చిన ఎమ్మెల్యేలో మన కొంత కొంత జాతకం బ్లాక్ ఫేజ్ నడుస్తుంటుంది. ఇప్పుడు నాది బ్లాక్ ఫేజ్ ఎవరికొచ్చా ఇప్పుడు అందరి పేరు అటెండ్ అయిన పేరు అందరూ ఫంక్షన్ కానీ జరిగింది అటెండ్ అయ్యాను అందరి పేరు ఉంటాయి నా పేరు ఉండదు. ఎందుకని? బ్లాక్ ఫేస్ పడదు ఎందుకంటే నా పేరు నాకు కట్టేది. అలాగే ఫోటోలు దిగుతాం అందరూ నా వరకు కట్ అయిపోతాం. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్లాక్ ఫేస్ జరుగుతూ ఉంటుంది. కొంతకాలం బ్లాక్ ఫేస్, కొంతకాలం బ్లాక్ ఫేస్. అవును, క్రికెటర్స్ కూడా కొంతకాలం బ్లాక్ ఫేస్ వస్తూ ఉంటుంది. ఓకే, ఆ డ్రెస్ కూడా అట్లా వస్తాం. అట్లాగే నేను పాడు పాడినప్పుడు నిప్పు లాంటి మనిషి ఉన్నాయి. రామారావు రామారావు గారు, రామారావు కంటే నా క్యారెక్టర్ పేరు వచ్చింది. అవును, ఆయన పెంచుకున్నాడు. ఓకే, శారద ఉంది, శారదలో నాకు పేరు వచ్చింది సోమరమ్మ పెంచుకున్నాడు. ఓకే, ఎమ్మెల్యేలో ఉంది నాకు పేరు వచ్చింది ఆరి పెంచుకున్నాడు. చెప్తా మనకు ఒకరికి ఉపయోగపడుతుందమ్మా మన జాతకం. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ. మీరు ఎన్టీ రామారావు గారులాగా కొద్దిగా దగ్గర పోలికల్లో ఉంటారు. ఆయనకి చాలా సినిమాల్లో డూబ్గా యాక్ట్ చేశారు మీరు. ఓకే, దానివల్ల మీకు ఫెచింగ్ అయిందా బ్యాడ్ అయిందా? చెప్పాలంటే బాగా పోలికలు ఉంటాయి. అవును, ఎట్లాగంటే నేను హనుమంతారాయణ విజయవాడ నాటక పోటీ నాటకం నేను స్టేజ్ మీద ఎన్నగా కానీ తమ్ముళ్ళు ఇల్లు ఎన్ని రమరాలు ఎన్ని రమరాలు ఎన్ని రమరాలు అనేది కాకపోతే అప్పుడు రామారావు గారిని పెళ్లి చేస్తున్న పిక్చర్ రిలీజ్ అయ్యి ఉంది. ఓకే, అప్పుడు ఇప్పుడంటే మనం ఎంత గుడిపోయి విక్కులు పెట్టి 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 బాగా ఆయనలాగా కళ్ళకి హెయిర్ అదే కోటర్ లాంటి ముక్కు అని బాగా పొలికలు ఉంటాయి. ఆ దాంతో పొలికలు వచ్చి తను గ్రీన్ రూమ్ దగ్గర మేకప్ తీసేస్తుంటే వచ్చి వాళ్ళందరూ చదివించి ఏంటంటే మీరు రామారావుకి ఏమన్నా రామారావు సంప్రదాయం అట్లా అడిగిన రోజులు ఉంటాయి. ఓకే, అంటే నేను అది గుడివాడను ఆయన నిమ్మకూరు అండి కాబట్టి పోలికలు ఉన్నాయి కాబట్టి అంటారు. అదే విఠలాచార్య గారు ఏం చేస్తున్నాయంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన డుకు పెయ్యడానికి కూడా కారణం నేను బాధలు పడుతున్న రోజుల్లో విఠలాచార్య గారు నన్ను చేరది ఎంత చేర తీసంటే నా పాట ధైర్యం. నేను సిపాయి కూతురు ఫస్ట్ అయిపోయింది, 3 ఇయర్స్ నేను పర్మనెంట్గా బుక్ చేశాను నన్ను డిఎల్ గారు. ఫస్ట్ పిక్చర్ ఫెయిల్యూర్ అయింది సిపాయి కూతురు రిలీజ్ లాంటి అంత మరి టక 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 6 పిక్చర్లు వస్తే ఒకదానికి కూడా పర్మిషన్ లేదు. ఆడియోలో విఠలాచార్య గారు అక్కడ జై విజయ్ అప్పుడు ఈయన పర్మిషన్ ఇవ్వ ఆయనకి 6 పిక్చర్లు వస్తే ఒక్కటి కూడా ఒప్పుకొని ఉండేది. ఎందుకంటే మంచి చెడు నా ముందు నా పేరు రిలీజ్ అవ్వాలి అని ఇవ్వలేదు. మరణి బాలబద్ధ కనిపించారు రామకృష్ణ రాబోయింది రిలీజ్ లాంటి మీరు బయట పిక్చర్ లేదు. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనకి మెడ్రాస్ కలిసి రాలేదు, బ్యాగ్ సర్దుకొని బ్యాగ్ సర్దుకొని సర్దేసుకుంటాం అనుకున్నాను. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కితే గుడి వాళ్ళది కానీ ఎంతంటే ఒకరోజు మళ్ళీ వస్తామని ఏదో మెడ్రాస్
పని ప్లేస్ అంటే తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పి నేను సాయంత్రం అని నా ఫ్రెండ్ వంగోలు అతను ఇద్దరు తిరుగుతున్నాం. తిరిగి సాయంత్రానికి సదమా మా ఆఫీసు సిబ్బంది కూడా ఆఫీసు చాలేదు కానీ ఈ దిగల్ నారాయణ గారు అచ్యుతమని కాస్ట్యూమ్ డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ పడిచారు. నాకోసం ఎందుకు వస్తారు విఠాచారు గారు నీకోసం ఎందుకు వస్తాను రెండు మూడు సార్లు తిరిగాడు పాయింట్ ఎనిమిది రెండు సార్లు వెళ్ళాడు మీరు మూడు సార్లు వెళ్ళాడు రెండు సార్లు ఆఫీస్కి వచ్చాడు మరి అది పిక్చర్ బుక్ చేసడానికి మిమ్మల్ని అదేమో మాట్లాడకంటే అతను దొరకట్లేదు పిక్చర్ ఇప్పుడు పిక్చర్ లేదు పిక్చర్ ఇప్పుడు అంటే మనిషి కనపడలేదు. ఏ సినిమా అది విఠలాచారి గారిది? అది మోడర్న్ థియేటర్స్ అది మోడర్న్ థియేటర్స్ సహస్ర సెలక్షన్ అపూర్వ చెప్తామని. ఓహో దానికి ఈరెందుకు వచ్చారంటే వాడు నెక్స్ట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తాడు. అచ్చా దాంట్లో ఒక క్యారెక్టర్కి ఒక తెలుగు ఆర్టిస్ట్ కావాల్సి వచ్చింది. రైట్ అంటే ఆల్మోస్ట్ హీరో టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే విఠలాచారి గారు చక్కగా గుర్తొచ్చారు. విఠలాచారి గారు మన ఆంధ్ర కాదు కన్నడ కర్ణాటక కన్నడ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఆయన తీసిన అద్భుతాలు జానపద బ్రహ్మ అని పేరు పెట్టాడు. అవును జానపద బ్రహ్మ. అవును ఇవాళ జురాసిక్ పార్క్ ఇవన్నీ వచ్చిన ఏది గ్రాఫిక్స్ అని అందమైన పేరు పెట్టారే గ్రాఫిక్స్ ఆ రోజులో ట్రిక్స్ అని అది ఇప్పుడు తీసేసాడు. చాలా సినిమాల్లో ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని రికమెండ్ చేసేవాళ్ళు ఆయన కాంబినేషన్లో చాలా సినిమాలు. సో తర్వాత మీరు ఎంపీగా మచిలీపట్నం నుంచి పోటీ చేయటం జరిగింది. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే మీరు ఎందుకు ట్రై చేయలేదు? రామారావు గారు బతుకుండగా కైకలూరు ఇది వచ్చింది బై ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ఒక రోజు రెండు రోజులే టైం ఉంది నాకు మచిలీపట్నం ఎలక్షన్ ఎమ్మెల్యేగా నిలబడ్డానికి. అక్కడ వాళ్ళందరూ ఇక్కడ సత్యనారాయణ ఒక్కడైతే పోగలేదు లేకపోతే ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి రామారాయణ స్టూడియో నాకు తీసుకెళ్ళి ఆయనే టైం మీద ఎక్కిస్తున్నాడు ఏదో ఆయన స్పీచ్ అంటారు. ఓకే ఎక్కడ ధైర్యంగా అంటున్నాడు చూస్తున్నాడు అయిపోతుంది ఒక పేరా చెప్తున్నాడు మళ్ళీ తప్పుతున్నాడు మళ్ళీ ఇవ్వకూడదు ఒక్క పేరా కదల్లా. ఓకే నేను ఆగండి ఆగండి ఎందుకంటే తప్పులు పడతారు మీరు లెన్స్లో చూస్తూ మాట్లాడేది అంటే అంతమంది అనేక మంది జనం మాట్లాడారు మీరు ఇది మీటింగ్ చెప్తున్నారనుకోండి ఎక్కడైనా ఇవన్నీ సెక్షన్ అన్ని కబర్ చేస్తూ మీటింగ్ చెప్పండి ఎక్స్ట్రా పార్క్ చెప్పండి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు నేను తీసేసి ఎక్స్ట్రా పార్క్ అలాగేశాను అండి అయిపోయిందండి ఇంకా తిరిగారు అబ్బా మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు కానీ నాకు ఇది అయ్యే రెండు రోజులైనా అయ్యే అవుతుంది అని చెప్పలేదు అన్నాడు. సరే అప్పుడు రూమ్లో పిలిచి నన్ను రామారాయింది మీరు మచ్చరి పడినప్పుడు మేమేమో బాపట్లు నిలబడాలండి అంటే రెండు రోజులు టైం పట్టుగా చెప్తారు ఏంటండి నా దగ్గర అంత ప్రిపేర్ అవ్వలేదు నా దగ్గర నా దగ్గర కొంత ఖర్చు నా దగ్గర ఉన్న రెండే లక్షలు అబ్బలేదు అంతకంటే లేదు మరి మీరు ఫైనాన్షియల్గా మీరు ఆదుకుంటానంటే నేను నిలబడతాను. కాదు మీరు నిలబడతానంటే చాలు బాబు నాకు ఫైనాన్స్ అంతా నేను చూసుకుంటాను కదా అన్నాడు. తర్వాత తమ్ముడు పెట్టాడు అయినా కూడా నిలబడ్డాను. అప్పుడు హైయెస్ట్ మ్యాండేట్ 25,000 మెజార్టీతో వచ్చాడు హైకాల్ చేసిన ఆయన ఎంపీగా మచిలీపట్నంలో నుంచి ఉన్నప్పుడు 85,000 మెజారిటీ అంటే పబ్లిక్ ఆయన లైక్ చేసి ఆయన మీద ఉన్న గౌరవంతో ఒక పెద్ద మనిషిగా ఒక గొప్ప యాక్టర్గా గౌరవించి ఆయన్ని పార్లమెంట్కి పంపించారు. ఓకే మీరు చాలా పాత్రలు చేశారు కదా దుర్యోధనుడి పాత్ర చేయాలని మీకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది మనసులో ఆ కోరిక ఎవరు తీర్చారు ఫస్ట్? కృష్ణావతారం తీస్తున్నారు వీళ్ళు. కృష్ణావతారంలో ముందు రంగారావు గారు నడుపుతున్నారు ఎస్ రంగారావు గారితో దుర్యోధనుడు ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇది ఇచ్చిన తర్వాత నేనేమో అప్పుడు కర్ణుడు ఆయన దుర్యోధనుడు నేను కర్ణుడు సడన్ గా ఏం చేశాడు ఆయన ఆయన సొంతంగా పిక్చర్ డైరెక్ట్ చేసుకుంటున్నారు రంగారావు ఇలా పిలిచి అమ్మాయి నేను సొంతంగా డైరెక్ట్ చేసుకుంటున్నాను పిక్చర్ మీకు తెలిసి నా కాన్సెప్ట్ నేను ప్రొవైడ్ చేయలేదు మళ్ళీ ఇప్పటికే నా తమ్ముడు సంబంధం నేను మళ్ళీ తమ్ముడు ఇచ్చినట్టు అవుతాను మీకు ముందుగా నేను పిలిచి చెప్తాను నేను చేయలేదు మీరే అవుతాను
వేరే వాళ్ళతో చేయించుకోండి అన్నారు. అంతకుముందు దుర్యోధనుల వేసింది ఇండస్ట్రీలో ముక్కాముల రాజరావ దుగుడుపాడ ఆల్రెడీ మన వేషాలు వేసిస్తున్నాం వేరే వేషాలు కృష్ణ మళ్ళీ వాళ్ళు ఎవరైనా పెట్టాలంటే అది అంతా రీషూట్ చేయాలి. ఓకే అని ఏమిటా అని స్టేజ్ మీద ట్రై చేద్దాం అనుకుని స్టేజ్ మీద అంతా చూశారు. ఏంటో వాళ్ళకి నచ్చాల రామారావు దగ్గరికి వెళ్ళారు. మా పుట్టకాశ గారు మామూలు స్టేజ్ మీద నచ్చలేదు ఎవరు రామలేదు డిబేట్ చేయాలి ఆయన చాలా తింటే వేషాలు దూరనుకుంటావా నా సొంత పిచ్చర్ కలిసి కృష్ణమాణి నేను ఓడి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను దుర్యోధనుడు కృష్ణుడు మళ్ళీ ఇది అసలు ఏమనుకుంటాను అసలు ఇంకా ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు అందరు ప్రభాకరుడు ఉన్నాడు ముదగారు ఉన్నాడు అని నా పేరు చెప్పారు. కైకల సత్యనారాయణ గారు ఉన్నారు. ఎస్ హీఈస్ ద కరెక్ట్ పర్సన్. ఓకే మళ్ళీ అతనే వేయాలి. ఏం డైలాగ్ చెప్పారు బాబు ఫస్ట్ మీరు దాంట్లో? ఎంతటి అహంకారం అమరత శిరస్కులై అసహాయులై ఆదితో అరణ్యవాసానికి అడిగిన పాండవులకు నేనింత పటాటోపమా భాగ పరిష్కారానికి రాయమారమా ఆ అసంబద్ధ స్నేహ పునఃసంధానానికి ఈ గురువుతను ప్రోత్సాహమా జగదేక ధనుర్ధరులని శస్త్రాస్త్ర గురువులని ఆరాధించే ద్రోణాలను కదా అవమానం కాదా అనుగు మిత్రుడు అచంచల స్వామి భక్తి పరాయణుడు అద్వితీయ పరాక్రమశాలి అయిన అంగరాజుడు కదా అవమానం కాదా వారు అవమానం గ్రహించి పాండవ పంచకాన్ని ప్రార్థితుడు కాక అభిమానోధనుడైన ఈ సుయోధనుడు అందరికి అంగీకరించడు రారాజునంత వరకు కౌరవ సామ్రాజ్యం అవిభాజ్యం ఇదంతా 55 ఇయర్స్ బ్యాక్ చెప్పిన డైలాగు ఇంకా గుర్తు పెట్టుకుని చెప్పారంటే ఇది మామూలు విషయం కాదు. ఆ డైలాగు మనం రాసుకుంటే ఇక్కడి నుంచి పేపర్ మీద ఇక్కడ దాకా వస్తుంది. ఇది ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసిన రాదు మనకి. అప్పట్లో ఏంటంటే వీళ్ళకి ఒక క్యారెక్టర్ తయారు చేసి ఒక గెటప్ తయారు చేసి ఇది డైలాగు ఇది సీను అని ఇస్తే వీళ్ళ ఇంటికి వెళ్ళి అంటే అట్లాంటి సినిమాల్లో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరెవరు డైలాగు ఇచ్చేస్తే తొందరగా అంత సినిమా తొందర ఫాస్ట్గా అయిపోతుంది. నాకు ఒకసారి చెప్పారు విజయవాహిని స్టూడియోస్ అని ఉంది మద్రాసులో వాళ్ళు చాలా సినిమాలు తీశారు. వాళ్ళు ఏ సినిమాలు తీశారంటే మాయాబజార్ పాతాళ భైరవి ఇలాంటి పాత సినిమాలు తీసిన ఒక గొప్ప బ్యానరు జెండా ఎగురుతుంటుంది దాని మీద హనుమంతుడు ఉంటాడు దాని మీద అది విజయవాహిని స్టూడియోస్. వాళ్ళు ఇప్పుడు యాక్ట్ చేస్తుంటే 5 కోట్లు 10 కోట్లు హీరోకి హీరోయిన్కి క్యారెక్టర్ ఆర్టిస్టులకి 1 కోటి రూపాయలు అంటున్నారు కదా. వీళ్ళు అంత గొప్ప డైలాగు అంత గొప్పగా యాక్ట్ చేస్తే విజయవాహిని స్టూడియోస్లో నెల జీతానికి వర్క్ చేశారు. రామారావు గారికి ఆ పిక్చర్ బంద్ చేసేటప్పుడు నెలకి 500 సార్. 500 నేనేమో సిబ్బాయి కూతురు నా ఫస్ట్ పిక్చర్ కదా నాకు 300 సార్. 300 ఇప్పుడు ఏంటి 2 పిక్చర్లు సక్సెస్ అయితే 3 కోట్లు 4 కోట్లు అంటారు ఏమిటో కోట్లు ఈ కోట్లు కోట్లు మంచి కోట్లు నాకు ఈ డైలాగ్ చెప్పండి చెప్పండి 3 కోట్లు ఇచ్చేవాడికి ఇదేనా అట్లాది కూడా మా ఇది ఏమంటారు మైసఫా కృష్ణ 360 డిగ్రీ ఒకేసారి పెట్టండి ఓకే ఒకే షాట్ అదే 300 డిగ్రీ నడుస్తూ చెప్పలేదు మొత్తం ఆర్టిస్ట్ అందరూ ఉంటారు. అది ఎప్పుడు నైట్ 12 గంటలకు వచ్చింది షాట్ ఆ షాట్ నాకు ఆ డైలాగ్ ఎప్పుడు ఇచ్చారు సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు అది ఇప్పుడు కొంచెం కొట్టుకుంటే వరకు చెప్తారు. అదే మా అడిగిన మడుగులో పడిపోతాడు కదా ద్రౌపది నవ్వుతుంది చూస్తాడు ఇతరులు పంచుకొని పంచభత్తుగా అని హైదో అందుకుంటాను ఇతరులకు దొరికేదాడు అతను నేను అట్లా అనుకున్నా దేవాలి సర్వక్షత్రియ చేయమగు రాజస్వే యజ్ఞ దీక్షితము అతిథిని అపహాస్యము చేయు ఆ మర్యాదకి ఎట్లు పాల్పడితే మేము పంచాలి బాలకులైన నకుల సహదేవులనే కాదు పరాక్రమశాలి పలుకుల నొక్కనే కాదు పిన్నంట నాట నుండి మా సోదరుల పరిభవించుట పరిపాటి అయిన భీమసేనుని మాత్రమే కాదు సకల ధర్మ కోవిదుడు
ధర్మపుత్రుడి సైతము చేయవలసింది కదా. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానము సుఖైరును కలగలేదు. భావనని ప్రహసించిదిగా, మరదలని మేలమాడితిగా, అయ్యో నిజము అగ్ని సంభవము పరాభవాన దందహ్యమాన మానసుడైన ఈ రారాజు క్రోధాగ్ని ఎప్పుడు ఎవరిని ఎట్లు దహించునో గ్రహించలేరనైతే ఎవరే విమానము చతుర్దశ భవన విరాజమానము కురువృద్ధులు గురుజనులు సైతము ఎవరితో చమత్కార వాక్యములు సాహసించారు. ఈ ఉదయాస్తాచరణ సేతు శీతలగా మంచోరు కింద సామతులను ఎవరి ఎదుట తలరితుటకైనను తల్లడిందరు. అట్టి రాజరాజు అఖండ భరత కథ సార్వభౌముడు ఒక స్త్రీ కేవలము ఒక బద్దకి పరిహాసమునకు పాత్రుడయ్యా. ఈ కురువంశముడు పురువుడు భరతుడు శంతనుడు ఆదిగా గారి చక్రవర్తులు రాజ్యములేదు లేదా మగుణధారుల ఈ మడిమయసాలను నిర్మించలేదా చిరంతల యశోమంగళ యజ్ఞయాగం నిర్వహించలేదా ఎందుడైనా కంటిమా వింటిమా ఆగర్భ శ్రీమంతుడైన కురుకుమారుల కంటే ముక్కు మూసుకొని తపం చేయ ముళ్ళు మధ్య కాలమం కడుపు ఈ పాండవులకు నేను తప్పనమా భాగ పరిష్కారానికి రాయమోరమో నా రక్షణము సర్వమనే పొంగుతున్నది. ఇది మయసభ కాదు మాయాసభ. సుస్వాగతం సూర చూడమణి తమ సుగుణాలు పలుమారు కీర్తించని బాబా మన ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు గారి తర్వాత అంతట గొప్పటి నటుడు కైకాల సత్యనారాయణ అని మీకు ఆంధ్రప్రదేశ్లో చాలామంది అనుకున్నాడు. అప్పట్లో విలన్గా యాక్ట్ చేసేవాళ్ళు కదా చాలా సినిమాలు విలన్గా. ఆడియన్స్లోకి వెళ్తున్నప్పుడు నిజంగానే భయపడేవాళ్ళంట కదా నిజమైన అది అయ్య బాబు కైకాల సత్యనారాయణ అని ఉండేదంట భయం ఉండేదంట నిజమైన అది. ఉదాహరణ చెప్తాను సకల వస్తున్నారు ఆడవాళ్ళు అనుకుంటున్నారు ఆ సత్యకుడు అనుకుంటే ఎరగపీటుగా పురుషి అనిపిస్తుంది ఎరగపీటుగా పురుషి అనిపిస్తుంది అంటే ఏంటి ఎవరిది ఎంత పురుషి అనిపిస్తే అంత పని చేసాడు మనకి. తర్వాత పిల్లలు ఇస్తారు లక్ష్మణ వస్తారు జాగ్రత్త భయపెట్టాలి. సరే ఇక మిగతా వాళ్ళ దృష్టిలో ఒక అమ్మాయి అడిగింది ఎందుకు బాబు ఆ పిల్లని ఏడిపిస్తాను నీకు మాత్రం అబ్బాయి చెల్లెలు లేరు ఎందుకు ఆడవాళ్ళు అంత బాధపడతారు మనం ఎందుకనే బాధపడుతున్నట్టు ఇలాంటి అది ఉంటే ఓహో వెళ్ళదంటే కాబట్టి మాదానికంగా వెళ్ళడం అనేదానికి ప్రతి నాయకుడు ఒక బ్యాడ్ మ్యాన్. టోటల్గా మీరు యాక్ట్ చేసిన సినిమాలు ఎన్ని సినిమాలు బాబాయ్? మొత్తం మొత్తం 775 వరకు చేశాను. బట్టు నేను అనుకుంటాం అయ్యే రామారావు గారితో 101 పిక్చర్ 100 సినిమాలు 101 పిక్చర్ 101 వావ్ బాలకృష్ణ గారు ఇప్పుడు 101 పైసా వసూల్ కృష్ణ అయితే ఇంకెక్కడా కృష్ణ గారు అవును కృష్ణతో 300 వరకు ఓకే అందరికంటే అందరు హీరోస్ కంటే మాదే దైవే హీరోస్ ఎక్కువ చేసి ఉంటారు ఏమో నాకు ఉద్దేశం రామారావు మరి చేశారు ఒకటి మరి అందరికంటే అధిక హీరోస్ కంటే ఎక్కువ చేసి ఉంటారు ఏమో నాకు ఉద్దేశం. కాదు ఇప్పుడు మీరు చాలా సినిమాల్లో విలన్ గా చేశారు ఎన్ని రేపులు చేసి ఉంటారు సుమారుగా? అంటే మీరు ఇబ్బందులు పడ్డారా హీరోయిన్లు ఇబ్బంది పడ్డారా? అసలు గ్రామం చెప్పాలంటే నాకు కొంతకాలం రేపుల నారాయణ అని ఎవరు రేపుల నారాయణ మరి అంత బాధ పెట్టారు అంతమందిని. ఇన్ని సినిమాల్లో ఇంతమంది హీరోలతో హీరోయిన్లతోటి డైరెక్టర్లతోటి నిర్మాతలతోటి చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు విమర్శలు ఎప్పుడైనా వచ్చినాయా? అది ఒక్కటే నాకు రాలా అసలు గురించి కాంట్రవర్సీగా కానీ నా గురించి విమర్శించటం కానీ ఎక్కడ ఏమి జరగదు ఎందుకంటే అది నా బిహేవియర్ నా మంచిదనం లేకపోతే నా టాలెంట్ అనో ఏమన్నా ప్రతి వాళ్ళు ఏడు జంటూ నన్ను లైక్ చేశారు కానీ రెండు హీరోస్ నన్ను మాకు చూశారు
మిగతా క్యారెక్టర్ ఎంతోనండి మన చూసేవాడు ఇంకా ఇంక్లూడింగ్ రకరకాల తర్వాత ఏ ఫీల్డ్ ఈవెన్ హీరోయిన్స్ హీరోయిన్స్ ఎంత క్లోజ్ గా నా దగ్గర పనిచేసేవాడు అంతా లేటెస్ట్ అనుష్ కూడా తను తను జ్యూస్ తీసుకున్నప్పుడు నాకు కాల్ జ్యూస్ పంపిస్తాడు హీరోయిన్స్ హీరోయిన్స్ హీరోయిన్ జ్యూస్ తర్వాత ఒక గ్లాస్ ఆయన కూడా పంపించేవాళ్ళట టోటల్ గా ఆ స్క్రీన్ అటు ఉంది కొంచెం ఇలా చూశారు తిరక్క ఓన్లీ సౌండ్ ఏ వింటున్నారు జ్యోతిలక్ష్మి జయమల్ రాగానే మొత్తం తిరిగాడు మ్యాగ్నెట్ లాగింది బాబా ఎట్లాంటి ఫిగర్ లాళ్ళు అయ్య బాబు నేను చెప్పలేను నేను చెప్పలేను కూడా ఏం బాబు అప్పట్లో ఆ పాటలు ఆనందిస్తున్నారు కదా బాగా అదే అదే అంటే వాళ్ళు ఆనందించారు ఓకే అప్పట్లో మీరు బాగా కదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పాట షూటింగ్ అనగానే జనరల్ గా మీరు 9 గంటలకు వెళ్ళేవాళ్ళు పొద్దున 6 గంటలకు వెళ్ళిపోయారంటే ఏంటి అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు వస్తున్నారు కాబట్టి 6 గంటలకు అయితే బాగుంటుంది ఓకే బాబాయ్ ఇప్పుడు యమలీల సినిమాలో మిమ్మల్ని బుక్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఆలీ హీరో అనగానే మీరు ఎలా రిగిట్టారు నేను అస్సలు ఎందుకంటే మనకి ఎప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే నేను చేస్తున్నాను ఆయన పెయింట్ పడ్డాను ఓకే నా క్యారెక్టర్ ఎంతవరకు జస్టిస్ చేస్తాను నేను నా మీద వాళ్ళ నమ్మకం పెట్టుకున్నందుకు తగిన జస్టిస్ చేస్తానా లేదా ఓకే అది చూసుకుని మిగతాది మనకెందుకు ఎప్పుడైనా పోడా వాడు ఎంత కాన్ఫిడెన్స్ రాబోతే దీన్ని పెడతారు పైగా వాటి ఉంటాడు సామాన్యుడు కాదు సామాన్య ఆర్టిస్టే కాదు అమ్మో పొట్టివాడు చాలా గట్టివాడు అది నేను పొట్టివాడినా బుల్లెట్ కదా బుల్లెట్ అంటే బుల్లెట్ ఇంత పొడగొడదు బుల్లెట్ ఇంతే కొట్టు అలా ఉంటాడని సామాన్యుడు అనుకుంటాడు అబ్బో జగమెరిగిన బ్రాహ్మణి కొంచెం సత్యమేనని అలాంటి వాడు జగాన్ని చూసేశాడు మన పొట్టి వాడిని ఎంతమంది చూశాడు మీలాంటి వాళ్ళు కాదు నాలాంటి వాళ్ళు మీరు ఎంతమంది చూసి ఉంటారు కొన్ని పిక్స్ చూద్దాం బాబాయ్ చూడండి పిక్స్ ప్లీజ్ బాలకృష్ణ గారు రామానాయుడు గారు అక్కిరే నాగేశ్వరరావు గారు సుబ్రహ్మరెడ్డి గారు నెక్స్ట్ మంత్రియులు గంట శ్రీనివాసరావు గారు మెగాస్టార్ చిరంజీవి గారు నా బర్త్డేకి ఇంటికి మీ బర్త్డే ఎప్పుడు బాబాయ్ జూలై 25 నెక్స్ట్ మంత్ ఇప్పుడు బీచ్ సార్ ఇంటికి నెక్స్ట్ ఇది ఇది ఎమలేల ఎమలేల గెటప్ ఇది సూపర్ బాబా ఎప్పుడప్పుడు మీకు ఎవరైనా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న బాగా మీకు సన్నిహితులుగా మీకు బాగా దగ్గరోళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు ఏంటి అని ఎవరైనా ఫోన్లు చేస్తుంటారా ఇప్పటికి కూడా మీరు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తారు ఇప్పుడు తగ్గిపోయింది కానీ అంత వరకు అవును పక్కనే కదా ఇంటి పక్కన పక్కనగా గొప్పల గారు నేను గిరిబాబు గిరిబాబు గారు వారానికి 2-3 సార్లు కలిసి కృష్ణ ప్రసాద్ కూడా అడ్డికడ కూర్చొని మొదలు తీసుకొని ఫోన్ చూసుకొని ఎంత గొప్పల గారు పోయిన తర్వాత మనకు సరైన అతిథి కనపడతా లేదు ఏమన్నది కనపడలేదు
ఒకప్పుడు నాగేశ్వరరావు కూడా అప్పుడప్పుడు పిలిచేవాడు. అందరం కుమ్మడి గారిది సంతకేశ్వరరావు అని చెప్పని ఆయన ఇంటికాడే ఆయన మధ్యాహ్నం చేసి తర్వాత ఇక ఇప్పుడు పిలిచేవాడు. ఇప్పుడు మరీ కమర్షియల్ అయింది, కమర్షియల్ ఎవడం కాదు తప్ప వాళ్ళు ఫస్ట్ బాలకృష్ణ చేశాడు. అది పన్నెండు అది శేతకర్ణి శేతకర్ణికి నన్ను జమున్ని కోదండరావు రెడ్డిని ఇంకో చంద్రరావు నలుగురు పిలిచి సీనియర్గా మిమ్మల్ని పిలుస్తున్నారండి, మీకు మీకు ఎవరో దాసరా అనిపించారని వేసి చూపించి పంపించారు. ఏమయ్యా పెద్దవాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఇదే, మాకు మీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాం. ఎందుకు బాబా ఇప్పుడు అక్కడికి వెళ్తే 3 గంటలు 4 గంటలు మిమ్మల్ని కూర్చోబెడతారు. నెక్స్ట్ అక్టోబరు నా బర్త్డే వస్తుంది, నా ఇంటికి పిలుస్తా, మంచి మటన్ బిర్యానీ పెట్టి. అందరు బాగున్నారు బాబా, అందరూ తప్పకుండా ఈ ఆరోగ్యానికి ఆవిడే కారణం అనుకుంటాను. థ్యాంక్ యూ బాబు, నమస్కారాలు చెప్పు. థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మనకి అంటే డబ్బులు ఇచ్చినా కూడా చెప్పేవాడు ఉండరు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన బాధలు, ఆయన ఇంత గొప్ప నటుడు అయ్యారంటే ఎంతో కష్టం కృషి ఉంటే కానీ ఇంత గొప్ప నటులు అవ్వడానికి అవకాశం ఉండదు. సో అంత గొప్ప నటులు అయ్యారు, అట్లాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అలీతో సరదాగా చాలా సరదా విషయాలు చెప్పారు. అలీతో సరదాగా సరదాగా థ్యాంక్ యూ టైటిల్ కి రెండో ధన్యవాదాలు చేకూరింది. థ్యాంక్ యూ సో మచ్.